డిపో మేనేజర్ వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఆర్టీసీ డిపో ఉద్యోగులు. డ్రైవర్స్ కండక్టర్లు ధర్నా చేయడంతో 140 బస్సులు ఆగిపోయాయి. బయట డిపోలకు చెందిన బస్సులు మాత్రమే వచ్చిపోతున్నాయి. కొన్ని రూట్లలో కలెక్షన్స్ తక్కువగా ఉంటున్నాయని, అందుకు కండక్టర్స్ ని బాధ్యులు చేస్తూ కలెక్షన్ పెంచమని మేనేజర్ రాములు తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు కార్మికులు. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ విధులు బహిష్కరించారు. అసలే సంక్రాంతి సీజన్, అదనపు బస్సులు వేసినా చాలని పరిస్థితుల్లో ఉన్న 140 బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల ఒక కరీంనగర్ బస్సులకు 8:30కి దానికి ఓటీ తగ్గించడం జరిగింది. అయితే ఓటీ ఎందుకు తగ్గించిన సార్ అంటే దానికి కిలోమీటర్ పెంచడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆ రోజు ఆ బస్సులు ముగ్గురు డ్రైవర్లు ముగ్గురు కండక్టర్లు ఆపడం జరిగింది. దాన్ని వ్యతిరేకంగా ఈరోజు మేనేజ్మెంట్ ఏం చేసిందంటే వాళ్ళకి ఛార్జ్షీట్ ఇచ్చి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కానీ నిజంగా అన్యాయం అక్రమం, ఇది అంత అప్రజాస్వామికం. నిజంగా ఈరోజు ఒక పక్క గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే చెప్పుకుంటేనే ఈరోజు అక్రమం ఇలాంటి డిఎంలు మొండిగా ప్రవర్తిస్తూ మేనేజ్మెంట్ నిజంగా చాలా దుర్మార్గంగా కార్మికులను కండక్టర్లకు కలెక్షన్ రాలేదని వాళ్ళని ట్రైనింగ్ పంపడం ఇది చాలా అన్యాయం. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు పంపలే కండక్టర్ కలెక్షన్ రాకపోతే వేరే రూట్ నడపాలి. అంతే తప్ప కానీ కండక్టర్ కలెక్షన్ రాలేని వాళ్ళని ట్రైనింగ్ పంపడు, ఒక పక్క డ్రైవర్లకి ఏం పేరు రావాలని డీజిల్కి ఏం పేరు రావాలని ఇలాంటి దుర్మార్గం డిఎంను వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.